కొన్నాళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పగ్గాలు సోము వీర్రాజుకు అప్పగించిన రోజులు. తెగ హడావిడి జరిగిపోయింది. చిరంజీవిని కలవటం, పవన్ కళ్యాణ్ను కలవటం, గంటాను పార్టీలోకి వస్తారు అనటం, రాష్ట్రం అంతటా పర్యటించి తెగ స్టేట్మెంట్లు హడావిడి అంతా సోము వీర్రాజుదే. చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి కొత్త వైభవం వచ్చేస్తుందేమో అనిపించేసింది. ఈ హవా ఇలా తిరుపతి ఉప ఎన్నిక వరకు కొనసాగింది. ఉప ఎన్నిక వేళ భారతీయ జనతా పార్టీ హడావిడి కూడా తక్కువేమీ కాదు. పవన్ కళ్యాణ్ను తీసుకువచ్చి వకీల్ సాబ్ థియేటర్ల దగ్గర వీడియో షూట్లు పెట్టి ఓట్లు రాబట్టడానికి పన్నిన వ్యూహాలు అన్నీ ఎన్ని కావు, కానీ అవన్నీ వికటించాయి. తిరుపతిలో దారుణ ఘోర పరాజయం తప్పలేదు. అదిగో సరిగ్గా ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో బీజేపీ హడావిడి కనిపించడం లేదు, సోము వీర్రాజు హడావిడి అంతకన్నా కనిపించడం లేదు. సరే, భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి హడావిడి లేదు అనుకోవచ్చు, కానీ సోము వీర్రాజుకి ఏమైంది? పార్టీ అధ్యక్షుడే కదా, ఎక్కడో అక్కడ ఏదో ఓ మూల నిత్యం వార్తల్లో కనిపించేస్తూ ఉండాలి కదా. పనిగట్టుకుని విమర్శలు చేయాల్సిన పని లేదు, కానీ అవసరం అనుకున్న వాటిపైనైనా స్పందించాల్సి ఉంది కదా. అలాంటిది సోము వీర్రాజు అస్సలు కనిపించడం మానేశారు. సరే, ఈ సంగతి ఇలా ఉంచితే భారతీయ జనతా పార్టీతో బంధం పెట్టుకున్న పవన్ కళ్యాణ్కు కూడా ఏదో బ్రేక్ పడినట్టుంది. కరోనా సోకి తగ్గిన తర్వాత రాజకీయంగా ఆయన కూడా బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ట్విట్టర్లో జనసేన ట్వీట్లు మినహా మరే మాట లేదు. పవన్ మాత్రమే కాదు, ఆయన సచివుడు నాదెండ్ల మనోహర్ కూడా ఎక్కువగా మౌనవ్రతాన్నే నమ్ముకున్నారు. ఇంతకీ ఏమైంది? బీజేపీ, సోము, పవన్, నాదెండ్ల వీళ్ళందరూ ఒక్కసారిగా మౌనవ్రతాన్ని నమ్ముకున్నారా? రెండేళ్ల టైం ఉంది ఎన్నికలకు, ఇప్పటి నుంచి ఎందుకు కలిసిపోవటం అనుకున్నారా? సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.